అపొస్తలుల కార్యములు 22:10 ప్రభువా నేనేమి చేయవలెనని అడుగగా ఈ ప్రశ్న పరి పౌలు జీవితమును ఎలా పూర్తిగా మార్చినదో తెలియజేస్తున్నది. ఎంతో ఉద్రేకపూరిత ఆగ్రహంతో యేసుక్రీస్తుకు ఆయన సువార్తకు సంబంధించిన ప్రతిదానిని ద్వేషించాడు. ఒకని ప్రయోజకత్వాన్ని ఏ విధముగా చలనరహితముగా చేయాలో అతడు చేయు శ్రేష్టమైన ప్రయత్నములను ప్రభావరహితముగాను వ్యతిరేకమైనవిగాను ఎలా చేయాలో సాతానుకు తెలుసు. పౌలుగా తిరిగి ఆత్మీయముగా జన్మించకముందు అతనిలో గుప్తమైన శక్తులు నిరుపయోగముగాను తప్పుగాను ఉపయోగించబడ్డాయి. దమస్కు మార్గములో ఎప్పుడైతే రక్షకుని ప్రభువుగా గుర్తించినాడో అప్పుడే దేవుని చిత్తమునకు లోబడుట అన్నది తన హృదయములోనికి వచ్చినది. యేసు తను తాను అతనికి ప్రత్యక్షపరుచుకున్న వెంటనే ప్రభువా నేనేమి చేయవల్లని అడిగినాడు. యేసును పోలి నడుచుకునేంతగా ఎదుగునట్లు తన దైవిక కృపలతో నింపబడే విధముగా విద్యలో నిష్ఠాగర్విష్ఠుడైన వాణ్ణి దేవుడు పూర్తిగా వెరగొట్టుచున్నాడు. ఇండియాలో గొప్ప సేవ చేసిన హెన్రీ మాట్రీ అనే మిషనరీగా నారు 32 సంవత్సరములు మాత్రమే బ్రతికినాడు. కానీ అతని యొక్క ఫలభరితమైన ఆత్మీయ దీక్ష తీర్మానముతో కూడిన సేవ ఎంతో గొప్పది. విద్యాధికులు ఎక్కువగా పఠించే పర్షియా భాషలోకి బైబిల్ను తర్జుమా చేయుటలో ఎంతో శ్రమించాడు. ఒకసారి జబ్బుగానున్న స్త్రీ తన భర్తతో హెన్రీ మార్టిన్ ఇంటిలో నుండుటకు వచ్చినప్పుడు ఆమెకు ఇవ్వడానికి తలగడ కూడా హెన్రీ మార్టిన్ ఇంటిలో లేదు. హెన్రీ మార్టిన్ గూర్చి ఈ విధముగా వ్రాయబడినది, లోకముతో తృప్తి చెందే అవసరత ఉన్న వారిలో ఒకనిగా అతడు కనిపించకుండా వాటి సంతోషములను తృణీకరించినాడు. కానీ ఈ లోకములోనున్న ఆకర్షణలు మరియు దృష్టికి తేబడిన ఏ యోగ్యతనైనను తెలియని వాణ్ణి వలె జీవించినాడు. యేసు చేతులను పెట్టిన జీవితము వ్యర్థమైన జీవితము. సృష్టికర్త రక్షకుడైన దేవుడు తన వారి జీవితాలను నిత్యముండే ఫలములతో నింపి వాళ్ళ జీవితంలోని వ్యర్థత్వాన్ని